బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక ఖచ్చితంగా కుట్ర కోణం దాకుందని అధికారులు ప్రాథమికంగా తెలిపారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. రికార్డులను రికవరీ కోసం 5 రెవెన్యూ బృందాలను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఏర్పాటు చేశారు. కేసు పరిశోధనకు 11 బృందాలు నియమించారు. కావాలనే సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే తగలబెట్టినట్లు అధికారులు పలు ఆధారాలు సేకరించారు. ఈ అగ్ని ప్రమాదంలో కీలక దస్త్రాలు, హార్డ్ డిస్క్లు మాడి మసైపోయాయి. సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్టీఓ నివాసం ఉన్నప్పటికీ ఘటనపై కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవటం పలు అనుమానాలను తావిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఆర్టీఓ హరిప్రసాద్, పూర్వపు ఆర్టీఓ మురళి, అసిస్టెంట్ గౌతమ్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో పుంగనూరు మండలం రాగానిపల్లి రికార్డులను అధికారులు రికవరీ చేసుకున్నారు. ప్రమాదంలో రాగానిపల్లి రికార్డులు మాత్రమే సేఫ్ గా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన కీలక పత్రాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఇక ఘటనను సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గానే తీసుకున్నారు. వెంటనే విచారించి తనకు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనపై విచారణకు మరికొందరు అధికారులు నియమితులయ్యారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, సేఫ్టీ డైరెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. మరోవైపు నాగపూర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ సంస్థ పలు నిపుణులను ప్రభుత్వం నియమించింది. ఇక ఫైల్స్ దగ్ధంలో కుట్రను తేల్చేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. రైట్ దామోదర్, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన మనకి తెలిసిందే, అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలిసినాయా? విచారణ ఎంతవరకు వచ్చింది? ఏదైతే మొన్న అర్ధరాత్రి 11:30 సమయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ నేపథ్యంలోనే తరువాత జరిగిన పరిణామాలు, సీఎం సీరియస్ కావడము, ఇది పూర్తి స్థాయిలో కుట్ర కోణంలోనే ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అటు అధికారులు, రాజకీయ నాయకులు కలిసి గతంలో ఉన్న నాయకులు ఏదైతే చేసిన భూదందాన్ని కప్పిపుచ్చుకోవడానికి పూర్తి స్థాయిలో రికార్డులు దగ్ధం చేసే విధంగా కుట్ర పన్నారు. అందులో భాగంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 10 పోలీసు బృందాలతో పాటు 5 రెవెన్యూ బృందాలను క్షేత్రస్థాయిలో పరిశీలనకు నియమించారు. 10 పోలీసు బృందాలు ఏఎస్పీ రాజ్ కమల్ నేతృత్వంలో పనిచేస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఇటు రెవెన్యూ అధికారులకు సంబంధించి రెవెన్యూ బృందాలు కూడా 5 రెవెన్యూ బృందాలు మండలాలను క్షేత్రస్థాయిలో నిన్నటి నుంచే తమ పనిని ప్రారంభించాయి. ఆ మండల కేంద్రాల్లో ఉన్న రికార్డులను రికవరీ చేస్తున్నారు. ఏదైతే మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాల పరిధిలోనే రికార్డులను మండల స్థాయి నుంచి సేకరించి పూర్తి స్థాయిలో వాటిని పునరుద్ధరించడానికి రెవెన్యూ శాఖ కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు నిన్న డీజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇది పూర్తి స్థాయిలో కుట్ర కోణంలో జరిగిందని నివేదిక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. అందుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పోలీసు అదుపులో ఏదైతే గతంలో ఇక్కడ ఆర్డీఓలుగా పనిచేసిన మురళితో పాటు అదేవిధంగా హరిప్రసాద్, మొన్నటి వరకు ఛార్జ్లో ఉన్న హరిప్రసాద్ను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. వీరితో పాటు 11:30 వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండిన సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజతో పాటు, మరోవైపు ఏదైతే అక్కడున్న విఆర్ఏని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విఆర్ఏనే మంటలు చెలరేగా అన్న విషయాన్ని ఏదైతే తన నిమ్మనపల్లి డిప్యూటీ తహసీల్దార్కు తెలియజేశారు. ఆమె ఆ తర్వాత పై అధికారులకు తెలియజేసిన తర్వాతనే ఫైర్ ఇంజన్కు సమాచారం వెళ్ళింది. ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం వెనక వైపునే సబ్స్టేషన్తో పాటు ఫైర్ ఇంజన్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వారికి వెంటనే సమాచారం ఇవ్వకుండా పై అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఏముంది? ముందుగా ప్రాథమికంగా యాక్షన్ తీసుకోవాల్సింది ఫైర్ సిబ్బంది, అదేవిధంగా విద్యుత్ శాఖ సిబ్బంది అని కూడా ఎందుకు ఆ మాత్రం తెలియదు అంటూ కూడా ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఏదైతే సిఐ కూడా ఘటనా స్థలానికి వచ్చిన వెంటనే డిఎస్పీకి ఆ విషయాన్ని తెలియజేయడం లేదు. అదేవిధంగా ఆర్డీఓ కూడా
తన ఈ విషయాన్ని కలెక్టర్కు తెలియజేయలేదు. రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే రాత్రి 11:30-12 గంటలకు ఇక్కడికి వచ్చిన వారు సమాచారాన్ని ఎందుకు తెలియజేయట్లేదు? అదేవిధంగా విద్యుత్ శాఖకు కూడా ఏదైతే 11:25కు ప్రమాదం జరిగితే విద్యుత్ శాఖకు 12:15కు సమాచారం తెలిసింది. 12:15 తర్వాత 20కి అక్కడికి చేరుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది మెయిన్ లైన్ ఏదైతే నూతన సబ్ కలెక్టర్ కార్యాలయంలో కనెక్షన్ను తొలగించారు. తరువాత వారు ఒక ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చారు, ఈ షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరగలేదు, మీటర్ కానీ అదేవిధంగా వైర్లు కానీ చాలా బాగున్నాయి, షార్ట్ సర్క్యూట్కు ఈ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని ఒక నివేదిక ఇప్పటికే ఎలక్ట్రిసిటీ ఈఈ కమలాకర్ పోలీసులకు ఒక నివేదిక ఇచ్చిన పరిస్థితి మొత్తం మీద చూస్తే ఇది పూర్తి స్థాయిలో కుట్ర కోణంలో జరిగి రత్న చెప్పండి. రైట్ దామోదర్, అయితే ఇప్పటికే ఈ ఘటనలో చాలా ఫైళ్లు హార్డ్ డిస్క్లు దగ్ధమయ్యాయి, కానీ రాగానపల్లికి సంబంధించిన రికార్డులు మాత్రమే సేఫ్గా ఉండడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది మాజీ మంత్రి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారో ఆయనకి సంబంధించిన భూదందాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రాకుండానే ఈ ఘటన జరిగిందనే ఆ తరుణులు అటువైపు కూడా వెలువెత్తుతున్నాయి, విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతుందా అంటే ఆ కోణంలో కూడా? ఖచ్చితంగా రత్న, ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించి భూములు పెద్ద ఎత్తున మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. అంటే ఆయనకు కానీ ఆయన అనుచరులు కానీ సుమారు 2,000 ఎకరాలకు పైగా భూములను అటు 22A ల్యాండ్స్ సంబంధించి సెటిల్మెంట్స్ ల్యాండ్స్, డాటా ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ వీటినన్నింటినీ తాము తీసుకున్నారంటూ కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే బండ కింద కమ్మపల్లికి సంబంధించి ఒక రికార్డు కూడా బయటపడింది. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఆయన భార్య పేరుతో 22A క్లియరెన్స్ ఇవ్వాలంటూ కూడా ఒక ఫిర్యాదు అదొక దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన రికార్డు బయటపడిందని నిన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాన ప్రసాద్ కూడా తెలియజెప్పాడు. దీంతోపాటు ఏదైతే డీజీ నిన్న చెప్పిన సమాచారం మేరకు 22A సంబంధించిన రికార్డుల రూమ్ దగ్ధం కావడమే కాకుండా దానికి సంబంధించిన కొన్ని ఫైల్స్ బయటపడ్డాయి, అందులో ఒక దరఖాస్తుదారుడి ఫిర్యాదు కూడా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే దీనికి సంబంధించి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన భూములను కాపాడడానికి వారి మీద ఎలాంటి ఆరోపణలు కానీ వారి మీద కేసులు నమోదు కాకుండా ఏదైతే వారికి సహాయకరంగా ఉన్న ఈ రెవెన్యూ బృందం అంతా పనిచేస్తుందంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యం మొత్తం మీద చూస్తే ఇటు తమ్మలపల్లి నియోజకవర్గంతో పాటు పుంగనూరు, మదనపల్లి ఈ నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున వీరు భూములు కొనుగోలు చేశారు. కానీ వీరి అనుచరులు కానీ ఆ దందాను కాపాడడానికి ఈ విధమైన సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం జరిగిందంటూ కూడా ఈ ఒక విమర్శలు వస్తున్నాయి. ఆ కోణంలో కూడా విచారణ జరుగుతున్న నేపథ్యం మొత్తం మీద అయితే నిన్న జరిగిన ఘటనను సీఎం సీరియస్గా తీసుకున్నారు. పలు దఫాలుగా ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. 3 సార్లు ఈ దీనికి సంబంధించి ఆయన సమావేశమయ్యారు. మొదట 6:30 గంటలకు ఆయనకు విషయం తెలియగానే వెంటనే జిల్లా కలెక్టర్లతో పాటు ఇతర అధికారులను అలర్ట్ చేయడంతో పాటు మరోవైపు ఏదైతే డీజీని సిఐడి చీఫ్ని ఇక్కడికి పంపించే విధంగా చర్య తీసుకున్నారో ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా గతంలో ఇక్కడ పనిచేసిన అధికారుల రికార్డు ఏమిటి, వారు ఎవరికి అనుకూలంగా పనిచేశారు, గతం 5 సంవత్సరాల్లో ఎలాంటి భూములు బదలాయింపులు జరిగాయి, ఈ వివరాలన్నీ వెంటనే బయటకు తీయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వేగంగా రెవెన్యూ అధికారులు కూడా వేగంగా కదిలారు. దీంతో క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ బృందాలను ఏర్పాటు చేసి మండల స్థాయిలో ఉన్న రికార్డులు తెప్పించుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇప్పటికీ సిసోడియాతో పాటు ఇతర అధికారులు కూడా ఈరోజు రానున్నారు, ముఖ్యంగా భూ కమిషనర్తో పాటు ఏదైతే నాగపూర్కు చెందిన ఫైర్ సేఫ్టీ అధికారులు వారు కూడా ఇక్కడికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. మొత్తం మీద అయితే ఇటు ఈ విషయంలో చాలా సీరియస్గానే ప్రభుత్వం స్పందిస్తుంది. రికార్డులు కాల్చడం అనేది సబ్ కలెక్టర్ కార్యాలయంలో అనేది చాలా రాజద్రోహ నేరంగా గుర్తించారు. భవిష్యత్తులో ఇక్కడ నుంచి ఇది ప్రారంభమైతే మరింతగా ఈడ కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింతగా దారుణమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భావించే సీఎం ఈ విషయంలో చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. దీంతోపాటు బయట నుంచి కొంతమంది పోలీసు అధికారులను ఈ టీంలో పనిచేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటూ కూడా నిన్న డీజీ తెలిపిన నేపథ్యం మొత్తం మీద చూస్తే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికీ ఎవరిని లోపలికి అనుమతించలేదు మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బందోబస్తు కొనసాగుతుంది. లోపల డిఎస్పీతో పాటు ఇతర అధికారులు ఉన్నారు. ఇక్కడికి ఇన్ఛార్జ్గా రాజంపేట ఆర్డీఓ స్థాయి అధికారి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన కూడా మొత్తం వ్యవహారాలను చూసుకుంటున్నారు. దీంతోపాటు కలెక్టరు, ఎస్పీ మరోసారి ఇక్కడికి రానున్నట్లు సమాచారం. మొత్తం మీద పూర్తి స్థాయిలో
ఇక్కడ సాక్ష్యాధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ టీం కూడా ఇక్కడే ఉంది. నిన్న ఉదయంతో 6:30 నుంచి ఏదైతే డీజీ వచ్చే వరకు ఫోరెన్సిక్ టీం పలు ఆధారాలు, కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఇందులో అగ్గిపుల్లలు కూడా లభ్యమైనట్లు తెలుస్తుంది. మొత్తం మీద పెట్రోల్ బస్సు అంటించారా లేక పేపర్స్ కాబట్టి ఊరిని నిప్పంటించి లోపలికి వేశారా? గదుల్లో కేవలం రికార్డ్స్ రూము, ఏవో రూమ్ మాత్రమే కాలిపోవడానికి కారణము. మిగతా సబ్ కలెక్టర్ కార్యాలయం కానీ మిగతా కార్యాలయంలో మండలి ఎందుకు రాలేదు? కేవలం షార్ట్ సర్క్యూట్ అనే ప్రమాదాన్ని ఎందుకు బూచిగా చూపించాలనుకున్నారు? గతంలో ఏదైనా ట్రయల్స్ వేశారా? ముందుగా ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో మనకి ఈ విధంగా కేసులు రాకుండా ఉంటాయి, ఈ విధంగా ట్రయల్స్ వేశారా అన్న విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదు? గత 15 రోజులుగా కావాలని ఆపివేశారా? లేకపోతే ప్లాన్గా సీసీ కెమెరాలను 15 రోజులు ముందుగానే ఆపివేసి నిన్న మంటలు ఏదైతే ఆదివారం రాత్రి నిప్పండించేందుకు పథకం పన్నారా అన్న విషయంలో కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఈ కేసు విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలి, దోషులను ప్రజల ముందు నిలబెట్టాలి అన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది రత్న. మరోవైపు ఏదైతే ఈరోజు కూడా పూర్తి స్థాయిలో టీమ్స్ వచ్చి ఇక్కడ పనిచేయని ఉన్నాయి. ఇందుకోసం పోలీసులు లోపలికి ఎవరిని అనుమతించే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు చూసుకుంటే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల బృందం అమరావతి నుంచి ఇక్కడికి బయలుదేరినట్టు తెలుస్తోంది. Right. Thank you, Tamu Dada. Thank you for the updates.